గులాబీ బాస్పై సమరానికి రెడీ అంటోంది రాములమ్మ. రాహుల్ ఆదేశాల తర్వాత సర్కార్పై సమరశంఖం పూరించేందుకు సిద్ధమంటోంది. తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా కేసీఆర్ పాలన సాగుతోందని, గులాబీ బాస్ను గద్దె దించేందుకు ఊరూరా తిరుగుతానంటోంది. ఇక పవన్ కళ్యాణ్ తెలంగాణ టూర్ను లైట్ తీసుకోవాలన్న రాములమ్మ కేసీఆర్ పవన్కు ఎలా స్మార్ట్గా కనిపించారో అర్థం కావడం లేదని సెటైర్లు విసిరారు. రాములమ్మ అలియాస్ మాజీ ఎంపీ విజయశాంతి చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చారు. తను రాజకీయాల్లోకి వచ్చి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రాములమ్మ కేసీఆర్ పాలన, మోడీ, పవన్ కళ్యాణ్ ఇలా ప్రస్తుత రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కేసీఆర్ పాలన సాగుతోందని ఆరోపించారు విజయశాంతి. తెలంగాణ కోసం పోరాడిన తనకు కేసీఆర్ పాలన బాధ కలిగిస్తోందన్నారు. నాడు తెలంగాణ కోసం ఉద్యమించిన ఉద్యమకారులపై నిర్బంధాలు కొనసాగుతున్నాయని, ప్రభుత్వం తప్పులను ప్రశ్నించినందుకే కోదండరాం, మందకృష్ణను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. కోదండరాం పర్యటనలకు అనుమతి ఇవ్వని కేసీఆర్ పవన్ టూర్కు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు విజయశాంతి. తెలంగాణను బంగారు తెలంగాణ మారుస్తామన్న కేసీఆర్ ఇత్తడి తెలంగాణ మార్చారంటూ విమర్శించారు రాములమ్మ. ఇక పవన్ కళ్యాణ్ తెలంగాణ టూర్పై రాములమ్మ తనదైన శైలిలో సెటైర్లు గుప్పించారు. కేసీఆర్ పాలన బాగుందంటున్న పవన్ ఇంకెవరిని ప్రశ్నిస్తారంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్ 2 పడవలపై ప్రయాణం చేస్తున్నారన్న విజయశాంతి కల్తీ ప్రేమ చూపిస్తే తెలంగాణ ప్రజలు మూసీలో కలిపేస్తారని హెచ్చరించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై పవన్ పోరాడితే బాగుంటుందని సలహా ఇచ్చిన రాములమ్మ పవన్కు కేసీఆర్ ఎందులో స్మార్ట్గా కనిపించారో అర్థం కావడం లేదని సెటైర్లు విసిరారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉందన్న రాములమ్మ తన ఆరోగ్య కారణాలతోనే ఇన్నాళ్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని, పార్టీ కోసం పనిచేస్తానని తెలిపారు. రాహుల్ ఆదేశాల కోసం వేచి చూస్తున్నానన్న విజయశాంతి కేసీఆర్ను గద్దె దించేందుకు, ఊరూరా తిరిగేందుకు తాను రెడీ అన్నారు. ఇక తాను తమిళ రాజకీయాల్లో యాక్టివ్ అవుతానన్న వార్తలను ఖండించారు విజయశాంతి. తాను తెలంగాణ బిడ్డనని, కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి తెలంగాణ ఇచ్చిన సోనియాకు రుణం తీర్చుకునేందుకు తాను పూర్తి ఫిట్గా ఉన్నానన్నారు రాములమ్మ. మొత్తానికి చాలా కాలం తర్వాత మీడియా ముందుకొచ్చిన రాములమ్మ తాను గులాబీ సర్కార్పై సమరానికి సై అంటోంది.